హలో పాస్టర్ గారు, వందనాలండి. వందనాలమ్మా. ఈ సంవత్సరం మా చిన్నబాబుకి పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నామండి. ఆహా, పెద్ద అబ్బాయికి పెళ్లి చేస్తారు, అమ్మాయికి చేస్తారు, ఇప్పుడు చిన్నాడు కూడా చేసేసి మీ బాధ్యతలో వదిలించేసుకుందాం అనుకుంటున్నారన్నమాట. మా క్యాష్ లోనే చూడండి పాస్టర్ గారు. అలాగే. అమ్మాయి బాగా చదువుకుని ఉండాలి, అందంగా ఉండాలి, ఇంకా మా స్టేటస్ తగినట్టుగా ఆ కుటుంబం ఉండాలి. సరే సరేనమ్మా. అమ్మా, కట్నం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కట్నమా? కట్నం పెద్ద మ్యాటర్ కాదండి, డిమాండ్ కూడా ఏమీ లేదు, వాళ్ళు ఇచ్చుకోగలిగినంత. కట్నం మ్యాటర్ కాదంటావండి మమ్మీ, మన చెల్లి పెళ్లికి వాళ్ళు కట్నం తీసుకోలేదా? పైగా వాడిని బోల్డెన్ డబ్బులు ఖర్చు పెట్టి చదివించాం, వాడికంటూ ఆస్తి ఏమి ఉండద్దా? ఫోన్ ఇటీవ్ నేను మాట్లాడతాను. ప్రెసిడెంట్ పాస్టర్ గారు, నేను డానీని మాట్లాడుతున్నాను. అమ్మాలానే అంటుంది, తన మాటలు ఏం పట్టించుకోకండి. మా ఓడి గురించి మీకు తెలుసు కదా, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, సొంత ఇల్లు ఉంది. మా ఆస్తుల గురించి మీకు తెలియదు కాదు, మా ఆస్తికి తగ్గట్టుగా కట్నం ఇచ్చే మంచి సంబంధం ఏదైనా ఉంటే చూడండి. క్యాస్ట్ కట్నం కలర్ లో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఉంటాను పాస్టర్ గారు. క్యాస్ట్ ఏంటి, కట్నం ఏంటి, ఇదంతా కరెక్టేనా? ఇమానియలు ఏదో మాట్లాడాలన్ను. ఏంటి, ఏం చెప్పనన్నా? క్యాస్ట్ అంటున్నారు, కలర్ అంటున్నారు, కట్నం అంటున్నారు. నాకేమో టెన్షన్గా ఉంది. టెన్షన్ దేనికి అన్న? అసలు ఇవన్నీ తప్పేమని నాకు అనిపిస్తుంది. కారణం అయితే తెలియదు కానీ మనసులో చాలా ఆందోళనగా ఉంది. జానీ, ఎప్పుడైనా మీ మమ్మీ డాడీలు అందంగా ఉన్నారా లేరా అని ఆలోచించావా? లేదు. పేరెంట్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఈ సంబంధాల్లో దేనిలోనూ అందం అనే ప్రస్తావన ఉండదు. పెళ్లి కూడా ఒక రిలేషన్, దాంట్లో మాత్రం ఆ ప్రస్తావన ఎందుకు? అందంగా లేదని నువ్వు ఒక అమ్మాయిని రిజెక్ట్ చేసావు అంటే దేవుని సృష్టిని అవమానించినట్లే అవుతుంది. ప్రతి ఒక్కరిని దేవుడే చేశాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపం ఇచ్చాడు, ఒక్కొక్కరిని ఒక్క యూనిక్ పర్సన్గా తయారు చేశాడు. మన కళ్ళు, మన శరీరం నుంచి వచ్చే స్మెల్, మన వేలుముద్రలు మనకంటూ ప్రత్యేకంగా ఇచ్చాడు. అద్భుతం. దేవుడు మనలో ప్రతి ఒక్కరి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి తన చేతులతో తల్లి గర్భంలో మనల్ని రూపించాడు. ఈ లోకంలో మన దృష్టికి అందంగా లేనివారు ఉండొచ్చు, కానీ అందంగా లేనివారు మాత్రం ఎవ్వరూ ఉండరు. మనకున్న అభిరుచిని బట్టి ఎదుటివారు అందంగా ఉన్నారా లేదా అని మనం నిర్ధారించుకుంటాం. కొంతమంది అమ్మాయిలు పొడుగ్గా ఉన్న అబ్బాయిలను అందంగా ఉన్నారు అంటారు. కొంతమందికి కోల ముఖం నచ్చుతుంది, కొంతమందికి గుండ్రంగా ముఖం ఉన్న అమ్మాయిలంటే నచ్చుతారు, కొంతమంది నల్లవారిని ఇష్టపడతారు, కొంతమంది తెల్లవారిని ఇష్టపడతారు. ఇవన్నీ మన అభిరుచులు. ఈ లోకంలో ప్రతి ఒక్కరి రూపం దేవుడు చిక్కిందే. పెళ్లిలో వేలు ఎందుకు వేస్తారో తెలుసా? తెలియదన్నా. నిజమే కదా, నేను ఎప్పుడు ఆలోచించలేదు. వేలు ఎందుకు వేస్తారు? వేయిల్లో అమ్మాయి ముఖం సరిగ్గా కనిపించదు. వివాహానికి అందం ప్రధానం కాదని బోధించడానికే వేలు వేస్తారు. కానీ అన్ని జనులు ఎలా అయితే వివాహాల్లో అందానికి అధిక ప్రాధాన్యత ఇస్తారో మనం కూడా అలాగే తయారయ్యాం. వేలు ఉండిపోయింది, కానీ వేలు వెనుకున్న అంతరార్థం వెళ్ళిపోయింది. ఒకవేళ అందం విషయంలో నీ అభిరుచికి తగిన అమ్మాయిని కనుక దేవుడు నీకు జతపరచాలి అనుకుంటే దేవుడు పట్టించుకొని పైరూపం అని ఒకే ఒక కారణాన్ని చూపించి దేవుని చిత్తాన్ని కాలదనుకుంటావు. కారణం ఏంటంటే పెళ్లికి వచ్చిన వాళ్ళంతా విక్రిస్తారేమో అని భయం. వాళ్ళంతా మేడిపరి ఇచ్చదర్రా అనాలి. ఆ మాట కోసం, ఆల్బంలో ఫోటోలు బాగా రావడం కోసం దేవుడు నీ కోసం ఏర్పాటు చేసిన అమ్మాయిని మిస్ చేసుకుంటావు. మనం ఏర్పాటు చేసుకున్న చేత మేడ్ ఫర్ ఈచ్ అదర్ అవ్వదు కదా జానీ. పెళ్లికి వచ్చిన వాళ్ళు ఆ ఒక్కరోజు మాత్రమే ఉంటారు, కానీ భార్య జీవితాంతం ఉంటుంది. ఆల్బం ఆనందాన్ని ఇవ్వలేదు, అనుబంధాలే ఆనందాన్ని ఇస్తాయి. అందం గురించి నాకు ఏ ఆలోచన లేదన్నా. ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలకి నాకు ఇంకెప్పుడు ఆలోచన రాదు కూడా. ఒకవేళ మా ఫ్రెండ్స్ ఎవరినైనా అమ్మాయిని చూపించి ఈ అమ్మాయి ఎలా ఉందని అడిగితే అందంగా లేదని మాత్రం చెప్పను. కట్నం గురించి ఏమంటావన్నా? ఇంతకీ నువ్వేమనుకుంటున్నావు చెప్పు. నాకంటూ ఏ అభిప్రాయం లేదన్నా, బైబిల్ ఏం చెప్తే అదే చేయాలనుకుంటున్నాను. మొదట్లో కన్యాశుల్కం అనేది ఉండేది, పాత నిబంధన కాలంలో కూడా ఇది ఉంది, దీన్ని ఓలీ అంటారు. కాలం గడిచే కొద్దీ స్త్రీలకు కట్నం ఇచ్చే పద్ధతి పోయి పురుషులకు కట్నం ఇచ్చే పద్ధతి వచ్చింది, దాన్నే వరకట్నం అంటారు. కట్నం అనే పదానికి కానుక అని అర్థం, అంతకన్నా ఏమీ లేదు. కాకపోతే ఆ పదానికి జరుగుతున్న విధానానికి అసలు సంబంధమే లేదు. కానుక లేదా గిఫ్ట్ అనేది ఇచ్చేవాళ్ళ ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది, అంతేగాని తీసుకునేవాళ్ళు డిమాండ్ చేయకూడదు. కొంతమంది క్రిస్టియన్స్ మేము కట్నం తీసుకోమండి కానీ ఇన్ని లక్షలు కానుక ఇవ్వండి అని డిమాండ్ చేస్తుంటారు. డౌరీ ప్రొఫెషన్ యాక్ట్ 1961 ఆర్టికల్ 3 ప్రకారం వరకట్నం అనేది చట్ట ప్రకారం నేరం. అది సరిగ్గా అమలు జరుగుతుందా లేదా అన్నది మనకు అనవసరం, కానీ చట్టం మాత్రం వరకట్నాన్ని నిషేధిస్తుంది. రోమా 13:2, 1 పేతురు 2:13 ప్రకారం ప్రభుత్వం నియమించిన ప్రతి కట్టడికి మనం లోబడాల్సిందే. ఆ కట్టడలు వాక్యవిరుద్ధం కానంత వరకు మనం పాటించాల్సిందే. అలా పాటించకపోతే ఆజ్ఞాతిక్రమణ అవుతుంది. ఈ కోణంలో చూస్తే అసలు క్రైస్తుడికి వరకట్నం లేనేలేదు. ఇది మొదటి కారణం. ఇంకా ప్రాక్టికల్గా ఆలోచిస్తే చాలామంది కడుపులో ఉన్న బిడ్డ ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్ చేయిస్తున్నారు. దానికి ఒకే ఒక కారణం వరకట్నం. ఆడపిల్లలంటే ఇష్టం లేక కాదు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయలేక.
దేవుడు ఒక బిడ్డను తయారు చేస్తుంటే మనం చంపేస్తున్నాం. ఇది నరహత్య కాదా? ఆదాముకు దేవుడు సహాయంగా అవ్వనిచ్చాడు. ప్రస్తుతం మన దేశంలో ప్రతి 10 మంది ఆదాములకి 7 హవ్వలున్నారు. ఆ మిగిలిన 3 పుట్టకముందో పుట్టిన తర్వాత చంపేస్తున్నారు. ఇదెంత దారుణం! దీనికి కారణం వరకట్నం కాదా? ఇలాంటి దాన్ని ప్రోత్సహించే వాడిని దేవుడు శిక్షించడా? ఇది 2వ కారణం. కట్నం అనేది మగపెళ్లి వారిని గొప్పవారిగాను, ఆడపెళ్లి వారిని తక్కువవారుగాను భావించేలా చేస్తుంది. దేవుడు కోరుకునేది సమానత్వం. కట్నం దాన్ని దారుణంగా పాడు చేస్తుంది. ఈ అసమాన భావం 2 క్రైస్తవ కుటుంబాల మధ్య అనేక వివాదాలకు తావతీస్తుంది. ఇదంతా నష్టమే కదా. ఇది 3వ కారణం. కట్నం ఇవ్వడం కోసం అమ్మాయిని కన్నవాళ్ళు అప్పులు చేస్తున్నారు. వడ్డీలకు వడ్డీలు కడుతున్నారు. ఆస్తులు అమ్ముకుంటున్నారు. పెళ్లి పేరుతో ఒక క్రైస్తవ కుటుంబం అప్పులు పాలవుతుంది. వాళ్ళు కోరుకున్నది కొనుక్కోలేరు, ఆశపడింది తినలేరు. వాళ్ళు అప్పుల కోసం ఏడుస్తుంటే కట్నం సొమ్ముతో మగపెళ్లి వారు ఎంజాయ్ చేస్తుంటారు. మా అబ్బాయికి ఎంత కట్నం వచ్చింది, అంత కట్నం వచ్చింది అని గొప్పలు చెప్పుకుంటారు. దీని కనికరం, మానవత్వం, జాలి, దయ అనవచ్చా? ప్రేమ దయచూపించును అని బైబిల్ చెప్తుంది. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడని కూడా చెప్తుంది. ఒక కుటుంబాన్ని అంత బాధ పెట్టిన వారిని దేవుడు శిక్షించడంటావా? ఇది 4వ కారణం. పెళ్ళైన తర్వాత కట్నం కోసం, లాంఛనాల కోసం అమ్మాయిని వేధించడం, అమ్మాయి తల్లిదండ్రులతో గొడవ పడడం ప్రతి చోట చూస్తున్నాం. ఒక క్రైస్తవ కుటుంబంలో కూడా ఇలాగే ధనం కోసం గొడవలు పడడం వాక్య విరుద్ధం. ధనాన్ని నమ్ముకోవద్దని, ధనాపేక్ష కలిగి ఉండొద్దని, ధనవంతులు కావడానికి చూడవద్దని దేవుడు బైబిల్లో పదే పదే చెప్పాడు. మనకున్న ధనాన్ని బీదలకు పంచాలి. అంతేగాని ఒక కుటుంబాన్ని బీదరికంలోకి తోయకూడదు. మనం ధనాన్ని కష్టపడి సంపాదించాలి, కట్నం రూపంలో సంపాదించకూడదు. ఇది 5వ కారణం. చివరగా, కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్న చాలా మంది అమ్మాయిలు నేను కట్నం తెచ్చాను కాబట్టి ఎవరికి లోపడాల్సిన అవసరం లేదనే భావనలో ఉంటారు. భర్తకి అత్తమామలకి అంతగా లోపడరు. ఏ చిన్న ఇన్కన్వీనియన్స్ను కూడా సహించరు. ఇది వాక్య విరుద్ధమే. ఇది 6వ కారణం. పెళ్లి అనగానే ఆడపెళ్లి వారు మగపెళ్లి వారికి ఏదో ఇవ్వాలనే భావన ఈ సమాజం మనకు కలిగించింది. అందుకే బైక్, బంగారం, బట్టలు, ఫర్నిచర్, స్వీట్స్ ఇలా ఏదో ఒకటి ఎప్పుడు వారి నుంచి ఆశిస్తూనే ఉంటారు. దీన్నే దోచుకోవడం అంటారు. లోకానికి వెలిగే చీకటిని తరమాల్సిన మనమే కట్నం వెనకాల పరుగులెడుతుంటే సమాజం ఎలా బాగుపడుతుంది? ఈ వరకట్నం అనే సామాజిక దురాచారం దేవుడిచ్చే ఆడపిల్లలు అనే బహుమానాన్ని శాపంగా మార్చేసింది. సందేహమేమీ లేదు, వరకట్నం బైబిల్ ప్రకారం పాపం. నువ్వు చెప్పేదంతా వింటుంటే ఇది మామూలు పాపం కాదన్నా, ఘోర పాపం. మా మమ్మీ ఈ విషయంలో పర్లేదు, కానీ మా అన్నయ్యే కట్నం కట్నం అంటున్నాడు. మంచోడే కానీ కొంచెం సీరియస్ క్యాండిడేట్. నాకు దేవుడే సహాయం చేయాలి. అన్నా, క్యాస్ట్ సిస్టమ్ ఎలా వచ్చింది? క్యాస్ట్ ఇది సామాజిక పరమైందని చాలామంది అంటుంటారు. కాదు, మతపరమైందని కొందరు వాదిస్తుంటారు. దీనికోసం సమాజంలో కొట్లాట్లు, రాజకీయాలు, రిజర్వేషన్లు. ఇక సంఘంలోకి వస్తే కులాన్ని బైబుల్ సమర్థిస్తుందా లేక ఖండిస్తుందా అని ఆలోచించకుండా కులాన్ని వాడుకుని సంఘాలు కట్టే పాస్టర్లు కొందరైతే తమ వివాహాల్లో కులం తప్పనిసరి అనే విశ్వాసులు చాలామంది. కులం కోసం తెలియాలంటే దాని మూలాల్లోకి వెళ్లాల్సిందే. దీనికోసం నాకు కొంచెం డీప్గా చెప్పన్నా. మా వాళ్ళని ఒప్పించాలంటే దీని గురించి నాకు పూర్తిగా తెలియాలి. హిందూ మతానికి ధర్మశాస్త్ర గ్రంథాలు కొన్ని ఉన్నాయి. అందులో అత్యంత ప్రధానమైనవి మనుస్మృతి, పరాశర స్మృతి. యూదులకి ధర్మశాస్త్రం ఎలాగో వీళ్ళకి ఎలాంటివి. మనుస్మృతి ప్రథమాధ్యాయం దశమాధ్యాయాలలో కులాల ఆవిర్భావం, కుల ధర్మాలు మొదలైన వాటి కోసం విస్తృతంగా రాయబడింది. మనుస్మృతి ప్రకారం సృష్టికర్త సృష్టిని చేసేటప్పుడు శిరస్సు నుండి బ్రాహ్మణులను, భుజముల నుండి క్షత్రియులను, ఉదరము నుండి వైశ్యులను, పాదముల నుండి శూద్రులను చేశాడు. అంటే సృష్టికర్త 4 కులాల వారిని సృష్టించాడు. ఈ 4 కులాల్లో పెద్ద కులాల పురుషులు చిన్న కులాల వారిని పెళ్లి చేసుకోవడం వల్ల కొన్ని కొత్త కులాలు ఏర్పడ్డాయి. వీరిని అనులోములు అంటారు. చిన్న కులాల పురుషులు పెద్ద కులాల వారిని పెళ్లి చేసుకోవడం వల్ల ఇంకొన్ని కులాలు ఏర్పడ్డాయి. వీరిని విలోములు అంటారు. ఈ అనులోములు, విలోములు అనే సంకరజాతి వారు పెళ్లి చేసుకోవడం వల్ల కొన్ని కొత్త కులాలు ఏర్పడ్డాయి. వీరిని ప్రతిలోములు అంటారు. ఇలా సృష్టించబడ్డ 4 కులాల వారు సంకరం చేయబడడం వల్ల ప్రస్తుతం మన దేశంలో 3000 కులాలు ఏర్పడ్డాయి. ఇందులో కొందరు నీచమైన వారని, కొందరు అంటరాని వారని, కొందరు హీనమైన వృత్తులు మాత్రమే చేయాలని, కొందరు ప్రజల మధ్య నివసించకూడదని, కొందరు పరిపాలన చేయకూడదని, ఇలా చాలా నియమాలు ఆ గ్రంథాల్లో రాయబడ్డాయి. పెద్ద కులాల వారు తప్పు చేస్తే ఒక రకమైన శిక్ష, చిన్న కులాల వారు తప్పు చేస్తే ఇంకొక రకమైన శిక్ష విధించాలని కులానికో న్యాయం, కులానికో ధర్మం రాయబడింది. కుల వ్యవస్థకి ఈ గ్రంథాలే ఆధారం. అయితే కులం 100% మత సంబంధమైందే. నో డౌట్. అందుకే ఇది హిందూ మతంలో తప్ప ప్రపంచంలో ఇంకెక్కడా కనిపించదు. అన్న, ఇంత క్లియర్ గా ఉన్నప్పుడు పాస్టర్లని, విశ్వాసులని తేడా లేకుండా క్రిస్టియన్స్ కూడా ఎందుకు దీన్ని పాటిస్తున్నారు? సమాజంలో చాలా మంది కులాన్ని పాటించడం లేదు. బైబిల్ కుల వ్యవస్థను సూటిగా ఖండిస్తుంది. ఈ 2 విషయాలు మన వాళ్ళకి తెలియక క్రైస్తవులు తామెక్కడ కుల సంకరం చేసేస్తామేమో అని తమ బంధువులు ఏమంటారో అని భయపడుతుంటారు. కాకపోతే కుల వ్యవస్థను ప్రారంభించిన మతస్థులే కుల సంకరాన్ని కూడా ప్రారంభించారు. ప్రస్తుతం మన దేశంలో ఉన్న 3000 కులాల్లో 2996 కులాలు ఇతర కులాల నుంచి ఏర్పడ్డవే అని మనుస్మృతి చెప్తుంది. ఈ ధర్మశాస్త్రాలు కులాన్ని బట్టి వృత్తులను నిర్ధారించాయి. ఆయా కుల వృత్తులను విడిచి వేరొక పనులు చేసుకునేవారు కుల ధర్మాన్ని మీరినట్లే.
ప్రస్తుతం కొలగుర్తులు చేసేవారు ఎంతమంది ఉన్నారు? ఇంచుమించు అందరూ బాగా చదువుకుంటున్నారు. వారి శక్తి అవకాశాలను బట్టి ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటున్నారు. సో మన ఒక్కరమే కులధర్మానికి భంగం కలిగించడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో పెద్ద కులాల వారు తమకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారు కులవృత్తిని అవలంబించవచ్చు, కానీ తమకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నవారు కులవృత్తిని మాత్రం స్వీకరించకూడదు. కానీ ప్రస్తుతం ప్రభుత్వాలు రిజర్వేషన్లు కల్పించి క్షత్రియులు మాత్రమే చేయవలసిన పరిపాలనను అన్ని కులాల వారు చేయడానికి అవకాశం ఇచ్చింది. సో ప్రభుత్వం కూడా కొన్ని విషయాల్లో కులధర్మాన్ని అనుసరించడం లేదు. మనుస్మృతి పరాశర స్మృతులు అగ్ర కులాల వారు తమ కింద కులాల వారిని దూషిస్తే తప్పులేదు, కానీ కింద కులాల వారు పై కులాల వారిని దూషిస్తే మాత్రం గ్రామ బహిష్కరణ చేయాలని, ఒకవేళ అగ్ర కులస్తుడు చిన్న కులస్తుడిని కొట్టిన నేరం కాదని, కానీ చిన్న కులస్తుడు పెద్ద కులస్తుడి మీద చేయి చేసుకుంటే మరణశిక్ష విధించాలని రాయబడింది. ఇప్పుడు అలా చేస్తే న్యాయస్థానం ఒప్పుకుంటుందా? చట్టం ముందు అందరూ సమానమే, కానీ కులధర్మం సమానత్వాన్ని ఒప్పుకోదు. ఇక మీడియా విషయానికి వస్తే కులం ఒక సాంఘిక దురాచారం అని ప్రచారం చేస్తుంది. ఏ మతమైతే కులం కోసం చెప్తుందో ఆ మతంలోనే అతి ఎక్కువ మంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో కులధర్మాన్ని వ్యతిరేకిస్తున్నారు. అలాంటప్పుడు క్రైస్తవుడు మాత్రం కులాన్ని పట్టుకుని ఎందుకు వేలాడాలి? కుల సంకరం జరిగిపోతుందేమో అని భయమా? అది ఎప్పుడో జరిగిపోయింది, ఇప్పటికీ జరుగుతూనే ఉంది. సమాజం నిలదీస్తుందేమో అని భయమా? వారిలో ఎక్కువ శాతం మంది తమ కులవృత్తులు విడిచారు. ప్రభుత్వం ఏమంటుందో అని భయమా? కులాంతర వివాహాలు చేసుకున్న వారికి డబ్బు ఉద్యోగం ఇచ్చి ప్రోత్సహిస్తుంది. న్యాయస్థానం శిక్షిస్తుందేమో అని భయమా? కుల వ్యవస్థ వల్ల సమాజంలో ఏర్పడిన అసమానతలు తొలగించడానికి అది ఎన్నో చట్టాలను రూపొందించింది. ఇవేం కాదన్నా, ఈ రోజుల్లో ఎవరిని ఎవరో పట్టించుకునేది లేదు, నిలదీసేది లేదు. క్యాస్ట్ అనే ఫీలింగ్ వీళ్ళ మనసులో ఉండిపోయింది, అది పోవాలి. దేవుని వాక్యమే దాన్ని తొలగించాలి. బైబిల్ అనేక కోణాల్లో కుల వ్యవస్థను ఖండిస్తుంది. దేవుడు ఒకే మనిషి నుండి మానవజాతి అంతటిని పుట్టించాడని బైబిల్ చెప్తుంది. దేవుడు నాలుగు కులాల వారి నుండి మానవజాతి అంతటిని పుట్టించాడని కుల వ్యవస్థ అంటుంది. నాకు కులం ఉందని ఒక క్రైస్తవుడు అంటున్నాడు అంటే అతడు దేవుని సృష్టి క్రమాన్ని వ్యతిరేకిస్తున్నాడు అని అర్థం. దేవుడికి పక్షపాతం లేదని బైబిల్ చెప్తుంది. దేవుడు అగ్రకుల పక్షపాతి అని కుల వ్యవస్థ చెప్తుంది. కులభావన ఉన్న ప్రతి క్రైస్తవుడు దేవుని వ్యక్తిత్వాన్ని అవమానపరుస్తున్నాడు అని అర్థం. మానవజాతి అంతా ఒక్కటిగా ఉండాలనే దేవుడు ఒక్కడే నుండే అందరినీ చేశాడు. కానీ కాలం గడిచే కొద్దీ మనుషులు భాషల ప్రకారం విడిపోయారు. ఒక భాష వారికి ఇంకొక భాష వారికి వివాదాలు, దేశాల వారీగా రాష్ట్రాల వారీగా విడిపోయారు. ఒక ప్రాంతం వారికి ఇంకొక ప్రాంతం వారికి వివాదాలు, తాము నమ్మే విశ్వాసాన్ని బట్టి మతాల వారీగా విడిపోయారు. మత ఘర్షణలు ప్రారంభమయ్యాయి, కులాల వారీగా విడిపోయారు, కులకక్షలు ప్రారంభమయ్యాయి. నల్లజాతి తెల్లజాతి అంటూ జాతుల ప్రకారం విడిపోయారు. వెలివేతలు ప్రారంభమయ్యాయి, నేను ధనవంతుణ్ణి నువ్వు పేదవాడివి అంటూ ఆర్థిక స్థితులను బట్టి విడిపోయారు. పోరాటాలు ప్రారంభమయ్యాయి, నేను పురుషుణ్ణి నువ్వు స్త్రీ అంటూ విడిపోయారు. అణిచివేతలు ప్రారంభమయ్యాయి. దేవుడు కోరుకున్న మానవజాతి ఇది కాదు. మళ్లీ అందరినీ ఒక్కటి చేయాలని సంకల్పించి సృష్టికర్త శరీరంతో వచ్చాడని బైబిల్ చెప్తుంది. మనుషులంతా ఒక్కటి కానే కాదని చెప్తుంది కుల వ్యవస్థ. నేను ఫలానా కులస్తుణ్ణి అని చెప్పుకునే ప్రతి క్రైస్తవుడు దేవుని సంకల్పాన్ని ఎదిరిస్తున్నాడని అర్థం. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన వారిలో ఏ అంతరాలు లేవని, అంతా ఏకమై ఉన్నారంటుంది బైబిల్. కొన్ని కులాల వారు అంటరాని వారని, కొన్ని కులాల వారు గ్రామ పొలిమేరలు దాటి లోపలికి రాకూడదని చెప్తుంది కుల వ్యవస్థ. కుల వ్యవస్థను ప్రోత్సహించే ప్రతి క్రైస్తవుడు దేవుని వాక్యాన్ని వ్యతిరేకిస్తున్నాడని అర్థం. క్రీస్తునందున్న వారంతా నూతన సృష్టి అని బైబిల్ చెప్తుంది. ఒకటికి పుట్టుకు వలన కులం సంప్రాప్తిస్తుందని కుల వ్యవస్థ చెప్తుంది. మతంలో జన్మిస్తే కులం వస్తుంది. ఆ కులస్తుడు క్రీస్తులు తిరిగి జన్మిస్తే మళ్లీ కులం ఎలా వస్తుంది? పాతవి గతించాలి కదా. కులం కలిగిన ప్రతి క్రైస్తవుడు తిరిగి జన్మించలేదని అర్థం. జానీ, విద్య నేర్పేవాడు ఉపాధ్యాయుడు, పాడేవాడు గాయకుడు, ఇల్లు కట్టేవాడు మేస్త్రి, బట్టలు ఉతికేవాడు చాకలి, బంగారపు పనిచేసేవాడు కంసాలి. ఇవన్నీ బైబిల్ ప్రకారం జీవనోపాధి కోసం చేసే పనులు, కులానికి సంబంధించినవి కావు. దేవుడు మనుషులందరినీ ఒక్కటి చేయాలని ఆశపడుతున్నాడు. అన్యుల్లో అది ఎలాగూ జరగదు. క్రైస్తవుల్లో కూడా జరగకపోతే దేవుడు బాధపడతాడు. సమాజానికి సమానత్వాన్ని నేర్పించాల్సిన మనమే కులం కులం అంటుంటే వారికి దారెవరు చూపిస్తారు? కులగోడల్ని కోల్చాల్సింది మనమే జానీ. దేవుడు క్రైస్తవులంతా దేవుని కుమారులంటూ ఒకే పేరుతో పిలిచాడు. క్రైస్తవులంతా ఒక శరీరంలో అవయవాలని చెప్పాడు. మన శరీరంలో అవయవాలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క కులం ఉంటుందా? ఉండదు. ఒక తండ్రికి నలుగురు కొడుకులుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కులం ఉంటుందా? ఉండదు. మరి ఒకే ఆదం నుండి పుట్టిన మనందరికీ వేరువేరు కులాలు ఎందుకుంటే? ఆలోచించరా. ఒరే, నువ్వు చెప్పినట్లు చేస్తే మన బంధువుల దగ్గర తలెత్తుకుని తిరగలేం. వాళ్ళకి ఏం సమాధానం చెప్పుకోమంటావు? బంధువులు ఏమంటారా అని ఆలోచిస్తున్నావు, కానీ దేవుడికి ఏం సమాధానం చెప్పుకోవాలని ఆలోచించట్లేదు. మనం క్రిస్టియన్స్ మమ్మీ, మన జీవితంలో ప్రతి విషయానికి మొదట ప్రాధాన్యత ప్రభుకే ఇవ్వాలి. మన బంధువులు ఎవరూ మనకు రక్షణ ఇవ్వలేదు. వాళ్ళ కోసం ఆలోచించి తప్పు చేస్తే మన బంధువులందరూ కలిసినా రేపు మనల్ని శిక్ష నుండి తప్పించనూ లేరు. వాళ్ళ కోసం వదిలే మమ్మీ, ప్లీజ్. కులం హిందూ మతానికి సంబంధించింది అన్నావు, సమాజంలో దాన్ని అందరూ పాటించట్లేదు అన్నావు. ఓకే, ఒప్పుకుంటాను. నువ్విప్పుడు మరో కులపు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే రేపు పుట్టబోయే పిల్లలకి ఏ కులం అవుతుందిరా? వాళ్ళకు ఒక కులం ఉండాల్సిన అవసరం ఏముందన్నయ్య? రిజర్వేషన్ కోసమా? నా ప్రభువే వాళ్ళకి రిజర్వేషన్. దేవుని వాక్యాన్ని నా జీవితంలో నెరవేర్చడానికి
నేను దేన్ని నష్టపోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. నన్ను అర్థం చేసుకోండి అన్నయ్య, ప్లీజ్. నేను మారుమనసు పొందిన దగ్గర నుండి నిన్ను కానీ డాడీని కానీ అన్నయ్యని కానీ నాకు ఇది కావాలని ఏదీ అడగలేదు. ఎప్పుడూ మిమ్మల్ని ఎదిరించలేదు. ఎప్పుడూ మీ మాట కాదన్నో లేదు. ఇదొక్కటే కాదు అడుగుతున్నాను, ఇది కూడా నాకు ఇష్టమని కాదు, దేవునికి ఇష్టమని. ప్లీజ్ మమ్మీ, నేను వాళ్ళతోనూ వీళ్ళతోనూ ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు క్యాస్ట్ కోసం చెప్పలేదు. చర్చిలో క్యాస్ట్ని పట్టించుకోకుండా అందరితోనూ సంతోషంగా కలిసి ఉంటున్నాం. మార్కెట్లో ఏదైనా కొనే దగ్గర, జాబ్ చేసే దగ్గర, సహాయం పొందే చోట, సహాయం చేసే చోట, ఎక్కడా లేని కుల ప్రస్తావన పెళ్లి దగ్గర మాత్రం ఎందుకు? ఆలోచించండి మమ్మీ. అది కాదురా, మీరు ఊరుకోండి. చిన్న ఎప్పుడూ ఇలా లేడు. తను చూడండి ఎంత బాధపడుతున్నాడో. తను ఎవరినైనా వేరే కులపు అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చేస్తుంటే ఏం చేసేవాళ్ళం? తను చెప్పిన దాంట్లో ఏ తప్పు కనిపించడం లేదు. అందరిలాగా అందం ఆస్తి అడగడం లేదు. ఇంకా మీరేం మాట్లాడకండి. చిన్న మాకేం అభ్యంతరం లేదు. నాకు కూడా అభ్యంతరం లేదు. మీ డాడీ క్యాంప్ నుంచి వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను. ఇక అత్తయ్య గారు ఏమంటారో? హలో పాస్టర్ గారు, చిన్నబాబు సంబంధం కోసం చెప్పాను కదండి. ఏ కులమైనా పర్వాలేదండి. డానీ, మీరు క్రిస్టియన్సా? హా, ప్రైస్ టు లార్డ్. నువ్వు కూడా క్రిస్టియన్వేనా? ఎందుకు చాలా బాధపడుతున్నట్టున్నావు, ఏమైంది? నాకు చెల్లుంది సార్, తనకు పెళ్లి చేయాలనుకున్నాం. అందరూ ప్రేయర్ చేయగా ఒక సంబంధం సెట్ అయింది. మా ఫ్యామిలీ వాళ్ళకి అన్ని రకాలుగా నచ్చింది. అన్ని మాటలు అయిపోయాయి, కానీ చివరిలో కట్నం అడిగారు సార్. అసలు క్రిస్టియన్స్కి కట్నం ఏంటి సార్, మీరే చెప్పండి. మాది మధ్యతరగతి కుటుంబం సార్, రెంట్ హౌస్. మా నాన్నగారు రైస్ మిల్లో గుమస్తాగా చేస్తారు. నేనేదో చిన్న ఉద్యోగం చేస్తున్నాను. హౌస్ రెంట్, కరెంటు బిల్, మెయింటెనెన్స్, వీటికే మాకు వచ్చిన జీతాలు సరిపోవు. అయినా మా చెల్లి కోసం ఎంత కొంత కూడబెట్టాం. మొన్నటి వరకు నన్ను మా చెల్లిని చదివించడానికి, వాళ్ళు చేసిన అప్పులు తీర్చడానికే సరిపోయింది. మమ్మల్ని అడిగితే మేమే వేస్తాం సార్ కట్నం, పైగా 10 లక్షలు. ఒక క్రిస్టియన్గా వాళ్ళు అలా అడగచ్చా సార్? మీరే చెప్పండి. గవర్నమెంట్ ఆస్తి హక్కు అని ఒకటి ఇచ్చింది. బైబిల్ కూడా తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తి కూర్చాలని చెప్తుంది. మా నాన్నగారు 3 లక్షలు సంపాదించారనుకుందాం. వాళ్ళకి, నాకు, మా చెల్లికి 3 భాగాలు చేస్తే ఒక్కొక్కరికి 1 లక్ష వస్తుంది. పోనీ ఆ వాటాని పెళ్లి టైంలో మా చెల్లికి ఇచ్చేమన్నారనుకోండి, న్యాయంగా ఉంటుంది. అంతేకాని మమ్మల్ని అప్పులు పాలైపోమన్నాం, ఎంతవరకు న్యాయం సార్? ఆడపడుచు కట్నం, బైక్, ఇంకా ఏవేవో అడుగుతున్నారు సార్. క్రైస్తవులై ఉండి అన్యుల్లా ప్రవర్తిస్తున్నారు సార్. సార్ మీరే చెప్పండి, చట్టబద్ధంగా మా చెల్లికి 1 లక్ష రూపాయలు వస్తాయనుకుంటే అదే కట్నం, అదే లాంఛనాలు అవుతాయి కదా. అంతకుమించి 10,000 ఎక్స్ట్రా తీసుకున్నా అది నా మనీయో మా పేరెంట్స్ మనీయో అవుతుంది. అంటే మా సొమ్మును వాళ్ళు అన్యాయంగా తీసుకున్నట్లే అవుతుంది, అంతే కదా? ఒక కుటుంబాన్ని బాధ పెట్టడం, అప్పులు పాలు చేయడం, అన్యాయంగా డబ్బు తీసుకోవడం పాపమవుతుంది కదా సార్? అవును. మా అబ్బాయిని చదివించాం కదా అంటున్నారు, మేము కూడా మా చెల్లిని చదివించాం కదా సార్. పైగా వాడిని బోల్డెన్ డబ్బులు ఖర్చు పెట్టి చదివించాం. మా అబ్బాయికంటూ ఆస్తి ఉండద్దా అంటున్నారు, మేము అప్పుల పాలు అయిపోవచ్చా సార్? వాడికంటూ ఆస్తి ఏమి ఉండద్దా? మా కూతురు కట్నం ఇచ్చాం, మా కొడుకు కట్నం తీసుకుంటే తప్పేంటి అంటున్నారు. ఎవరో తప్పు చేశారని మనం తప్పు చేయకూడదు కదా సార్? నన్ను ఎవరో బాధ పెట్టారని నేను ఇంకొకరిని బాధ పెట్టడం క్రైస్తవ్యం కాదు కదా సార్? మన చెల్లి పెళ్ళికి వాళ్ళు కట్నం తీసుకోలేదా? నా బాధంతా నాకేదో నష్టం జరుగుతుందని కాదు సార్,
నా బాధంతా అబ్బాయి వాళ్ళ అన్నయ్య కోసమే. అతనేం చేశాడు? అతని కోసం బాధపడింది దేనికి? కట్నం కోసం గొడవ పెడుతుంది తనే సార్. వరకట్నం అనేది చట్ట ప్రకారం నేరం. చట్టాన్ని అతిక్రమించడం బైబుల్ ప్రకారం పాపం. ఇతరుల్ని బాధ పెట్టడం, అన్యాయంగా డబ్బు తీసుకోవడం పాపమే కదా. ఈ అప్పుల బాధ వల్ల మా ఫ్యామిలీ భక్తిలో తగ్గిపోయి దేవునికి దూరం అయితే ఆ పాపం కూడా తనదే కదా సార్. తను చేసిన పాపానికి తీర్పు దినాన్ని దేవుడు అతను శిక్షిస్తాడు కదా, అందుకే బాధగా ఉంది సార్. ఆ శిక్ష ఒక నెలో సంవత్సరం అయితే పర్వాలేదు, ఒకసారి నరకంలో పడితే యుగయుగాలు అందులో బాధపడాలి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదని బైబిల్ చెప్తుంది కదా సార్. పోనీ తన కోసం తాను శిక్షించబడ్డాడా అంటే అది కాదు, తన తమ్ముడు కోసం ఆలోచించి అనవసరంగా నరకంలో పడిపోతాడని చాలా బాధగా ఉంది సార్. అక్కడ మనుషుల్ని అగ్నిగంధకాల్లో కాలుస్తారట సార్. నరకం కోసం మీకు కూడా తెలుసు కదా సార్. నాకు అర్జెంట్ పనుంది, మళ్ళీ కలుస్తాను. ఏంటి సార్, ఏమైంది? లేదు లేదు, మళ్ళీ కలుస్తాను.